చాలా అవలీలుగా మనం కొట్టాల్సిన సీట్ తాడేపల్లి కూడా. పరిస్థితులు ఏమైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో అపజయంలో కూడా, అపజయం తర్వాత కూడా ఇంత మనస్ఫూర్తిగా, ఇంత నిండు మనసుతో ఇక్కడికి వచ్చి మద్దతు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బోలిశెట్టి మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బోలిశెట్టి అని కానీ సత్య గారు గుర్తు చేశారు, అందుకని బోలిశెట్టి సీని గారు లాంటి నాయకులు పట్టుమని 10 మందిని 10 నియోజకవర్గాలు ఉండుంటే ఇప్పటికి జనసేన జెండా రెపరెపలాడ. అంటే నాకు ఆయనలో నచ్చేది ఏంటంటే చాలా నిర్మోహమాటంగా ముఖస్థుతి లేకుండా చెప్తారు నాకు. అది నేను పెద్ద దానికి అసలు ఇబ్బంది పడను. ఆయన 100 మంది ముందు చెప్పినా 1000 మంది చెప్పినా అసలు ఇబ్బంది పడను, ఎందుకంటే నేను తీసుకుంటాను, ఎందుకంటే వాస్తవం తీసుకోవాలి కాబట్టి. బోలిశెట్టి సీని గారిది గతంలో కూడా ఆయన కనుక కనీసం 1 సంవత్సరం ముందుగానే వచ్చింది ఉంటే ఇప్పటికి తాడేపల్లి గురించి మన నేను పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరస్తులు నడిపే రాజకీయం చూసి విసిగిపోయి లంచగొండితనంతో వీటన్ని చూసి ఎక్కడో మార్చాలి అనేది. ఇది ఏ రోజు సడన్ గా నేను ఒక సినిమా హీరో యాక్టర్ ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.